ఆయన కొడుకు ఓ సోనియా మేడ్ ఇచ్చింది మా అయ్య తెచ్చింది అంటారు మరి ఆ క్లిప్పింగ్లు మొత్తం కనిపిస్తున్నాయి ఆడ ఆమె ఇంట్లో పోయి సోనియా గాంధీ ఇంట్లో పోయి కాళ్ళ మీద పడ్డాయని మరి అది ఏది నిజం వాళ్ళ ఇంటికి పోయి సోనియా గాంధీ కాళ్ళ మీద పడ్డాను నిజం కాదా ఇవన్నీ దొంగలండి కేసీఆర్ దొంగలు కేటీఆర్ దొంగలు హరీష్ రావు మీద ఇంత అంత ఉండే అది కూడా పోయింది ఆయన కూడా దొంగ ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు మన తెలంగాణ మనకు వస్తే నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పిండు ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు దళితులకు మూడెకరాల భూమి అని చెప్పిండు బంగారు తెలంగాణ అని చెప్పిండు అయ్యిందా బంగారు తెలంగాణ ఇంటికో ఉద్యోగం వచ్చింది ఎవరికి ఇచ్చిన చూపేవాను ఇంటికే ఉద్యోగం వడిస్తే మేము ఈ రోడ్డు మీద ఎందుకు కూర్చుంటాం పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఎందుకు ధర్నలు చేస్తారు చెప్పండి ఉద్యోగాలు ఇస్తే చదువుకున్న విద్యార్థులు ధర్నలు ఎందుకు చేస్తావు ధర్నలు చేస్తాం తీసుకుపోయి లోపల పడేస్తున్నావు మరి ఎందుకు చేస్తారు నువ్వు ఉద్యోగం ఇస్తే ఎందుకు చేస్తారు వాళ్ళు ధర్నలు ఎందుకు చేస్తారు ఉద్యోగాలు రాగానే కదా ధర్నలు చేసేది అవునా కదా ఉద్యోగాలు ఇస్తే ఏ మనిషి ధర్నలు చేయడు వాని పని మీద అని ఉంటూ పోతారు కాబట్టి ధర్నలు చేయరు వాళ్ళ కుటుంబం తప్పించి ఉద్యోగం ఇచ్చే బిడ్డకు ఒక నాలుగు రోజులు ఓడిపోతే ఎమ్మెల్సీ చేసిండు అలా ఉద్యోగాలు లేవు కాబట్టి రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు అది ఎవరికన్నా ఇచ్చిందో చూపియాను ఒక ఉద్యోగం మరి అదే ఈ పిల్లలకు కూడా ఉద్యోగాలు లేవని వేసేది ఉంటావు నువ్వు బంగారు తెలంగాణ అప్పుడు పిల్లలను బంగారంగా చూసుకునేది ఉంటావు ఏడా చూస్తున్నావు నువ్వు పిల్లలను స్టూడెంట్స్ ఇప్పుడు అలా ఏజ్ బార్ అయిపోయింది ఒక్కొక్కటి 40 సంవత్సరాలు అది కూడా 40 సంవత్సరాలు అంటే వాళ్ళకల్లా మీరు 40 సంవత్సరాలు అయిపోయింది గవర్నమెంట్ పక్కన మీరు పనికిరారు కథం వాడ ఈయన ఇచ్చేది లేదు వాళ్ళు తీసుకునేది లేదు బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపు 9 సంవత్సరాలు అయిపోయింది అభివృద్ధి చేస్తున్నామని అంటారు కదా అభివృద్ధి లేదా ఈ 9 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ ఇప్పటికీ ఏమీ లేదు వాళ్ళు తప్పించి వాళ్ళ అభివృద్ధి తప్పించి వేరే వాళ్ళ అభివృద్ధి చేయలేదు లేదు అసలు ఎక్కడ లేదు వాళ్ళ నువ్వు ఎక్కడ చూసుకున్నా లేదు ఇప్పుడు నేషనల్ హైవే రోడ్లు అంటావా అది సెంట్రల్ గవర్నమెంట్ అది దీనికి సంబంధం అది సెంట్రల్ గవర్నమెంట్ నిధులు అవి నువ్వు ఆయన స్టేట్ గవర్నమెంట్ ఏదన్నా ఇగో ఈ మున్సిపాలిటీలు అవి అనేది చేపించిన చూపియాను విలేజ్లలో చేస్తే అది ఒకటి నువ్వు ఏం చూపిస్తున్నావు నేషనల్ హైవేలు చూపిస్తున్నావు ఇంత మంచిగా చేసినావని అది సెంట్రల్ గవర్నమెంట్ నిధులు నువ్వేమైనా పెడుతున్నావా అది సెంట్రల్ సంబంధించేది నువ్వు స్టేట్ గవర్నమెంట్ అంటే విలేజ్లలో పోయి చూడు అప్పుడు నీకు రోడ్ల పరిస్థితి తెలుస్తుంది ఎవరైనా తెలుస్తుంది ఏమనంటే నేను అది తెచ్చిన ఇది తెచ్చిన అన్నీ బోకస్ మాటలు కేసీఆర్ బోకస్ మాటలు అవన్నీ అది మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీ ప్రభావం ఉండొచ్చు గట్టిపోటీ ఏ పార్టీ కాంగ్రెస్ విన్ అవుతుంది సెకండ్ లీడింగ్లో బీజేపీ ఉంటుంది అంతే దాదాపు 50 సంవత్సరాల పైనే అధికారంలో కాంగ్రెస్ ఉంది అప్పుడు చేయని అభివృద్ధి ఇప్పుడు చేస్తుందని ఎట్లా నమ్మొచ్చు అప్పుడు ఏముందా అప్పుడు అభివృద్ధి ఏం చేయలేదు అది చెప్పు అప్పుడు ఏముండేనని ఏ చూపేమని రాదు మరి అభివృద్ధి చూపేమని ఏడ ఉందో చూపాను ఆయన కొడుకు 30 ఎకరాలు ఫామ్ హౌస్ అల్లుడు బిడ్డ ఫామ్ హౌస్ ఆయనకు ఫామ్ హౌస్ గవి అభివృద్ధి అయ్యి తెలంగాణ బంగారు తెలంగాణ అంటే వాళ్ళ అభివృద్ధి ఉన్నాయి ఇప్పుడు అభివృద్ధి చేయాలంటే భూములు ఎందుకు అమ్ముతుండే 100 కోట్లు పెట్టి భూములు ఎందుకు అమ్ముతుండే ఆయన ఇదే నువ్వు అభివృద్ధి కోసం ఆ భూములు అమ్మేది రేపటికి రేపు వచ్చే ప్రభుత్వానికి ఇరుకాటం పెట్టడానికి భూములు అమ్ముతుడు అంతే రేపు వచ్చినాక ఏం చిప్ప చేతికి వస్తుంది కదా అప్పులు ఓడియాడు ఇన్ని ఉన్న అప్పులని మొత్తం ఈయన దెంగి తిన్నాడు ఆయన మిత్తి మిత్తి కట్టుకుంటేనే ఈయన సరిపోతుంది అప్పుడు ఆయన అమ్మ వచ్చినాడు ఏం చేస్తుండే ఆడే బాగుండే అన్నట్టుగా బదనామం చేయాలండి అంతే అది లేదా సెంట్రల్లో ఉన్న బీజేపీ కానీ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ కానీ గతంలో కాంగ్రెస్ హయాంలో చూసుకుంటే నేర చరిత్ర కానీ ఉగ్రవాదం కానీ బాంబ్ బ్లాస్ట్లు అవన్నీ అప్పటికి ఇప్పటికీ కనిపిస్తుండేవా ఈ మధ్య కాలంలో జరిగినట్టు ఏదన్నా ఉందా ఇది ఈయన చేసింది ఏం కాదు సెంట్రల్ గవర్నమెంట్ చేసింది ఏంది బాంబులు గేమ్లు పేల్చకుంటుండదానికి సెంట్రల్ గవర్నమెంట్ చేసింది ఈయన లేదు ఈయన చేసింది ఏమీ లేదు ఆడ ఎవరు చేశారు ఎవరు చేశారు అరే వాళ్ళ డ్యూటీ అది వాళ్ళది దొంగను పట్టుకోవడం వాళ్ళ డ్యూటీ అవునా కదా అదుపు చేస్తే అదుపు చేసి ఉండొచ్చు ఎట్లా అదుపు చేశారు అంతే అప్పుడు 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 టెక్నాలజీ అభివృద్ధి లేదు అప్పుడు పట్టుకోలేదు ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి అని పట్టుకుంటారు అంతే దాంతో అప్పటికిప్పటికి తేడా లేదా దాదాపు 50 సంవత్సరాల పైన కాంగ్రెస్ ను భరించినాం చూసినాం వారా పరిపాలన మళ్ళీ ఎట్లా అధికారం ఇద్దామని చూస్తా అంటారు కదా అదే ఎప్పటికి ఒకే తిరుగు ఉంటుందా రూలింగ్ మరి ఇప్పుడు నువ్వు 8 సంవత్సరాలకే దాదాపు 30 సంవత్సరాలు వెనుక గుంజుకుపోయినావు వాళ్ళు 50 సంవత్సరాలు పాలించిన కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చారు నువ్వేం చేసావు వెనుక తీసుకుపోయాడు 30 సంవత్సరాలు వెనుక తీసుకుపోయాడు రాసుకోరు ఇవ్వాల 30 సంవత్సరాలు వెనుక ఇప్పుడు వచ్చిన రూలింగ్ కూడా చాలా గడ్డు పరిస్థితులు ఉంటుంది ఆయనకు అంత ఆగమం చేసాడు తెలంగాణ అది దానికి ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తే సామాన్య ప్రజలకు కానీ రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ వస్తేనే న్యాయం జరుగుతుంది బీజేపీ వచ్చినా రాదు టీఆర్ఎస్ ఇక టీఆర్ఎస్ సంగతి వదిలిపెట్టాలి సెకండ్ ఆప్షన్ ఏంటంటే బీజేపీ అది కూడా రూలింగ్ రాదు కాకపోతే ఇంత అంత ఛాన్స్ ఉంటే చెప్పాం కానీ రాదు కాంగ్రెస్ విన్ అవుతుంది
నిరుద్యోగ సమస్య పోతది, నీటి సమస్య పోతది. తెలంగాణ అప్పుడు అయితే బంగారు తెలంగాణ, ఇప్పుడు ఈయన చేయనికేమో లేదు. తాగుబోతునికి ఏడ రూలింగ్ చేస్తానికి వస్తుందండి. రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు, నాలుగు సంవత్సరాలు ఫామ్ హౌస్లో పండుకున్న వాళ్ళు రేవంత్ రెడ్డి గుద్దితే ఆడ బండి సంజయ్ గుత్తే అప్పుడు బయటకు వచ్చాను. అప్పటిదాకా జనాన్ని పట్టించుకుండా